పోలీసులపై దాడితో పాటు విధ్వంసాలకు పాల్పడిన ప్రధాన నిందితులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఘటనను సవాలుగా స్వీకరించిన గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ఈ వ్యవహారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి స్టైల్లో విచారణ సాగిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. దాడితో పాటు విధ్వంసాలకు పాల్పడిన ప్రధాన నిందితులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఘటనను సవాలుగా స్వీకరించిన గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ఈ వ్యవహారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి స్టైల్లో విచారణ సాగిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. పర్యవేక్షణ జరిపేందుకు ఆ ప్రాంతానికి కేంద్ర బిందువు అది. అక్కడే శాంతి కరువైంది, అశాంతి తాండవించింది, రాళ్లు చెప్పులు దూసుకు వచ్చాయి. శాంతి చర్చలు జరిపే క్రమంలో ఇదంతా జరిగిపోయింది. అంటే అశాంతి అనేది ఆ చర్చలు జరుపుతున్న వారి వద్ద నుండే సైగ రూపంలో మొదలైంది. అక్కడున్న వారందరినీ రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించింది. వంద మంది మంచోళ్ల ముందు ఒక చెడ్డ వ్యక్తిని గుర్తించడం ఎంత కష్టమో, అలాగే అంతమంది చర్చలు జరిపే క్రమంలో చర్చలోనే ఉండి సైగ చేసిన వ్యక్తిని గుర్తించడం అంతే కష్టం. అశాంతిని ప్రేరేపించేంత వరకు వచ్చాడంటే అతని ఆలోచనలో అంతర్భాగం ఏంటనేది ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు సన్నిహితంగానే ఉంటూ ఎక్కడ ఏ రీతిలో స్పందించాలి అనే దానిలో కూడా క్రిమినాలిటీలు ప్రదర్శించే ఇతను గతంలో కూడా పలుచోట్ల ఆందోళనకు కారణమయ్యాడన్న మాటలు లేకపోలేదు. టార్గెట్ ఒక్కటే, పాపులర్ అవ్వాలి. ఎలా? ఎలాగైనా అయిపోవాలి. ఆ ఆలోచనే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తుంది. పైకి శాంతి రూపంలో నటిస్తూ లోపల అశాంతికి పదును పెడుతుంటుంది. అలా ఎదిగే ఆలోచనతోనే ఇతని నడవడిక సాగింది అనేది ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలిన వాస్తవం. చిన్న విషయాలకి భూతద్దంలో చూపించిన దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేయడం, దాని ద్వారా పత్రికల పేజీల్లో దూరడం అనేది కూడా ప్రత్యేక పోలీస్ బృందాల విచారణలో తేలింది. ఇతను చేసిన అశాంతి ఆలోచనే రెడ్ హ్యాండెడ్ గా ఇతన్ని పట్టించేసింది. పాపం అభం శుభం తెలియని అమాయకులు ఇలాంటి వ్యక్తులు విసిరే వల్లలో పడిపోతారు. వాళ్లను అస్త్రంగా చేసి ఈ అశాంతి పౌడు మాత్రం పైకి గొప్ప వ్యక్తిలా పరిచయం అయ్యే విధంగా పావులు కలుపుతాడు. ఆ విధ్వంసంలో పాలు పంచుకుంది కూడా ఇతనే. అనుచరులే అనేది కూడా పోలీస్ ఆధారాలు సేకరించానన్నది స్పష్టమైన సమాచారం. నాయకుల్ని టార్గెట్ చేసి రాళ్లు రువ్వడం నుంచి మొదలు చెప్పులు విసరడం అనేది కూడా ఇతని ముందస్తు పథకమే అనేది సమాచారం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను హైదరాబాద్ లో ఏళ్లు గడిపి ఇటీవల కాలంలో గుంటూరుకి మకాం మార్చాడన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అక్కడ అతని స్థితిగతులపై కూడా సమాచారం సేకరించారు పోలీసులు. అతని టోటల్ బ్యాక్గ్రౌండ్ రికార్డును తెప్పించేశారు. ఆ క్రమంలోనే విచారణ కూడా సాగిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను నిజంగా చెప్పాలంటే పోలీసులకే సన్నిహితుడు.
ఏ అధికారి అయినా మాటలతో మ్యాజిక్ చేసేంత గనుడు. ఆ మ్యాజిక్ తో అలా సెటిల్మెంట్లు చేయడం ప్రారంభించారన్న ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు తూర్పు పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లో అయినా చాప కింద నీర్లా ఇతని ప్రవాహం సాగిందన్న విమర్శలు లేకపోలేదు. ఇతని మాటల గాడిలో పడ్డ కొందరు పోలీసులు ఇతని అప్లికేషన్లు ఎప్పటికప్పుడు ఆమోదించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇన్ని చేసిన ఇతనే ఇప్పుడు అశాంతికి ప్రేరేప కూడా అన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నోరెళ్ళ బెట్టక తప్పలేదు. అమాయక యువకుల్లారా, ఆ లీడర్ ఈ లీడర్ అంటూ దారి తప్పకండి. మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి. గారడి లీడర్ల మాటలు విని క్రిమినల్ రికార్డులలోకి ఎక్కకండి. రాజకీయం కోసం రాక్షసత్వం ప్రదర్శించే వారు ఉంటారనేది మరవకండి. వాళ్ళ రాజకీయం కోసం మిమ్మల్ని బలి పశువులుగా మారుస్తారనేది గుర్తుంచుకోండి. ఇలాంటి అశాంతి ఆలోచన కలిగిన ఓ వ్యక్తి చాలు 100 మంది అశాంతి పరులను తయారు చేయడానికి, 100 మంది మంచోళ్ళను క్రిమినల్ రికార్డులో ఎక్కేలా చేయడానికి, కూలీ నాలెడ్జ్ చేసుకుని 4 పచ్చడి మెతుకులు తినే వారికి బిర్యానీ వాసన చూపి వారి పచ్చడి మెతుకుల్ని లాక్కునే ఆలోచన చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. అందరూ బాయ్ బాయ్ అని కలిసి మెలిగి తిరిగే సమాజంలో మనం ప్రేమగా పిలుచుకునే బాయ్ అనే పదంలో కూడా అశాంతితో పలికేలా చేస్తారు ఇలాంటి వాళ్ళు. పోలీసు ఉన్నతాధికారులు చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తే గాని వీరి ఆలోచనకు పులుస్టప్పడదు.